హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను, ఏంటంటే మనకి మ్యాక్ ఓఎస్ హైసీరా మొజావేని ఎందుకు వాడాలి, క్యాటలినా అప్పర్ వర్షన్స్ ఎందుకు వాడకూడదు మన మెయిన్ స్టేజ్కి కానీ దేనికైనా కానీ. ఎందుకంటే నేను క్యాటలినా వచ్చేసి 32 బిట్ ఫైల్స్ని సపోర్ట్ చేయదు. చూడండి, ఇన్ని క్యాటలినా అనమాట, ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. క్యాటలినాలో 32 బిట్ యాప్స్ నో లాంగర్ క్యాపబుల్ విత్ మ్యాక్ ఓఎస్ క్యాటలినా. అంటే క్యాటలినాలో 32 బిట్స్ అనేవి, 32 బిట్ యాప్స్ కానీ ఫైల్స్ కానీ అనేవి అసలు ప్లే అవ్వవు. అప్పుడు మన ఇండియన్ లైబ్రరీస్ కానీ కాంట్రాక్ట్ కానీ, ఏంటి కాంట్రాక్ట్ అనేది 32 బిట్ ఫైల్. ఇప్పుడు కాంట్రాక్ట్ 6 వచ్చింది, అది క్యాటలినాలో పనిచేస్తుంది కాబట్టి దానికి యాడ్ లైబ్రరీ అనే ఆప్షన్ ఉండదన్నమాట. మేనేజ్ లైబ్రరీ సంస్థ మనకి 5.6 కావాలి, అది 32 బిట్ ఫైల్స్. అది ఎలా మరి క్యాటలినా వర్క్ అవుతుంది? అవదు. కాబట్టి మనం హైసీరియాని వాడాలి. ప్లస్ మనం వాడే లైబ్రరీస్ కూడా 32 బిట్స్ ఉంది. ఇప్పుడు ఇండియన్ లైబ్రరీ ఉంది, అది 32 బిట్ ఫైలే. ఇప్పుడు ఎక్స్ ఇండియా 32 బిట్ ఫైలే. ఇవన్నీ క్యాటలినాలో మనకి ఎలా ప్లే అవుతాయి? ప్లే అవ్వు అదనమాట. అందుకని మనం హైసీరియా కానీ మొజావే కానీ వాడాలి. ప్లస్ ఇంకో విషయం అన్న, నాకు కాంటాక్ట్ ప్లేయర్స్లో యాక్టివేట్ యాక్టివేట్ అని వస్తుంది, అది యాక్టివేట్ అవ్వట్లేదని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ యాక్టివేట్ అని ఉందా, మనం అదే లైబ్రరీ ఇందులో చూడండి, యాక్టివేట్ అని లేదు. ఎందుకంటే అది మన విఎస్టీ ప్రాబ్లం, అంతేగాని లైబ్రరీ ప్రాబ్లం కాదు. ఈ విఎస్టీ అన్లాక్, నేను అన్లాక్ చేశాను. ఇది ఎందుకు? ఓన్లీ యాడ్ లైబ్రరీ, లైబ్రరీని యాడ్ చేసుకొని క్లోజ్ చేసేయడం. అప్పుడు దీంట్లో నుంచి నేను టోన్స్ చేసుకొని వాడుకుంటూ ఉంటాను అన్నమాట. అది థ్యాంక్ యూ. అందుకని అందరూ ఐసీరియానే వాడండి, క్యాట్లైనా వాడకండి. మేము పర్లేదు, మేము డబ్బులు పెట్టుకొనుక్కుంటాం అనుకుంటే క్యాట్లైనా వాడండి, మీ ఇష్టం.